ప్లానెట్స్ అంటే ఏమిటి? మనకి సెలెస్టియల్ బాడీస్కి సంబంధించిన డెఫినేషన్స్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది ఇస్తుంది. 2006లో ఐఏయు, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ప్లానెట్ అనే పదానికి డెఫినేషన్ని అడాప్ట్ చేసుకుంది. దాని ప్రకారం 3 కండిషన్స్ని ఒక ప్లానెట్ మీట్ అవ్వాలి. 1, ఒక స్టార్ చుట్టూ తిరగాలి. 2, అది ఒక స్పెరికల్ షేప్లో ఉండేలాగా దానికంటూ ఒక ఎనఫ్ గ్రావిటీ ఉండాలి. 3, దాని యొక్క గ్రావిటీ అనేది దాని చుట్టూ ఉన్న స్మాలర్ ఆబ్జెక్ట్స్ని క్లియర్ చేసేలాగా ఉండాలి. దానికంటూ స్పెసిఫిక్ ఆర్బిట్, గ్రావిటీ ఉండే స్పెరికల్ షేప్లో ఉండాలి. ఆ గ్రావిటీ చిన్న చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న సిమిలర్ సైజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసేలాగా ఉండాలి. అప్పుడే మనం వాటిని ప్లానెట్స్ అంటాం. మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్లూటోని ప్లానెట్గా కన్సిడర్ చేసేవాళ్ళం, బట్ 2006లో దాన్ని ఆ డెఫినేషన్ నుంచి తీసేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటున్నాం. డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్రకారం ఒక సెలెస్టియల్ బాడీ సన్ చుట్టూ, సూర్యుడి చుట్టూ ఆర్బిట్లో తిరుగుతూ దానికంటూ ఒక ఇనఫ్ మాస్ ఉండి, కానీ దాని చుట్టూ ఈ 3 కండిషన్ ఉంది చూసారా, అది దాని చుట్టూ స్మాలర్ ఆబ్జెక్ట్స్ వాటిని అది క్లియర్ చేయలేకపోతే అప్పుడు మనం వాటిని డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటాము. మనకి ఫస్ట్ 5 రికగ్నైజ్డ్ డ్వార్ఫ్ ప్లానెట్స్ ఏంటి అంటే సిరస్, ప్లూటో, ఎరస్, ఇలాగా కొన్ని ఉన్నాయి మనకి. వీటిని డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటాం. ఇలాగా చాలా డ్వార్ఫ్ ప్లానెట్స్ని గుర్తించవచ్చు ఒక్కొక్క సోలార్ సిస్టంలో. ప్లానెట్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్, ఈ రెండు డెఫినేషన్ ఎవరిస్తారు? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. డిఫరెన్సెస్ ఏంటి అంటే ఈ 3.